ఊర్లలో పాటలు పాడిపోయినప్పుడు నాకు చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. ఆ పటేల్ చాలా పెద్ద పటేల్. పెద్ద పటేల్ అంటే నేను చూసినప్పటికీ ఆయనకు ఒక ఇద్దరు జీతగాళ్ళు ఉన్నారు. మొత్తం గోజలకాడ ఒకడు, బర్లకాడ ఒకడు, మొత్తం ట్రాక్టర్ దున్నడాని కోసం ఒక ముగ్గురు నలుగురు జీతగాళ్ళు కలిగినటువంటి ఒక పెద్ద రైతు బాలరెడ్డి పటేల్ మన జాతర అప్పుడు వచ్చి నిజంగా చెప్తున్నాన్న ఆ మెట్లకాడ పైసలు అడుక్కుంటా ఉన్నాడు. నా కళ్ళు తరక్కపోయినాయి, పరిశాన్ అయిపోయింది. ఒక్క నిమిషం అని మా వాళ్ళని ఆపిన, నన్ను గుళ్ళకి తీసుకుపోయేటప్పుడు పక్కకి తీసుకుపోయి నాకు ఈయననా కాదా అన్నటువంటి, అరే నేను చూసిన బాలరెడ్డి పటేల్ ఎట్లా ఉన్నాడు, గీ బెజ్జంకి జాతరలల్లా పైసలు ఆడుకోవడం ఏంది చిల్లర పైసలు, నాకు మనసు ఒకసారి కలకపోయి పక్కకి తీసుకుపోయిన. బాపు నువ్వు బాలరెడ్డి పటేనా అల్లేరు అల్లిపూర్ అన్నా, ఏ నేనే బిడ్డ రసమే నన్ను గుర్తుపట్టినా బిడ్డ, మా ఇంటికి వచ్చినావు పాటలు పాడి మన ఇంటికాడ శాదా అయిపోయినావు బిడ్డ, ఆ రోజు నాకు యాది పెట్టుకున్నా అన్నాడు. నిజంగా నా కళ్ళల్లా ఏడుపు వచ్చినది. ఏంది పరిస్థితి అన్న, ఏం చేయాలి బిడ్డ, ఉన్నటువంటి 25 ఎకరాల భూమిని బిడ్డల కానీ ఒక 5 ఎకరాలు దానికి ఇచ్చేసిన, ఇద్దరు కొడుకులకు చెరు 10 ఎకరాలు పంచిచ్చిన బిడ్డ అని చెప్పాడు. చెరు 10 ఎకరాలు పట్టా చేసిండు, వాళ్ళ పేరు వచ్చేసినాయి. మరి ఇంకేమున్నదే, ఆ కొడుకు దగ్గర ఉన్నా ఈ కొడుకు దగ్గర ఉన్నా నీకు తెల్లారిపోతుంది కదా, మరి గీడికి ఎట్లా వచ్చినావు అని నేను చెప్పిన. ఏం తెల్లారుతుంది బిడ్డ, ఊర్లో పడుకోమంటే ఇజ్జత వేయటట్ట ఉన్నది. ఈ కొడుకు దగ్గర 2 నెలలు ఉంచుకుంటున్నాడు, 2 నెలలు కాగానే ఆ కొడుకు దగ్గరికి 2 నెలలు వెళ్ళగొడుతా ఉన్నాడు, 6 నెలలు కాగానే ఆ కొడుకు ఇక్కడెల్లో కొడతా ఉన్నాడు, ఈ కొడుకు అటెల్లో కొట్టి భూమిని నేను వంచి ఇచ్చినందుకు నా కొడుకులు నన్ను వంచుకున్నారు బిడ్డ అని చెప్పేసేసి కోడళ్లతో బాధ, ఇక్కడుండి ఇజ్జ తీసుకొని బతికే కన్నా చచ్చిపోదాం అనుకున్న బిడ్డ ఒకరోజు. కానీ నా మనవలు నా కళ్ళల్లో గుర్తుకొచ్చినారు, నా మనవలు యాదికి వచ్చినారు, సాగుద్ది అయితే లేదు, బతుకుదామంటే బతుకుదేరు లేదు కాబట్టి నా కొడుకుల దగ్గర ఎందుకు నేను ఆధారపడాలని చెప్పేసేసి ఇక నాకు నేనుగా వచ్చి ఈ ధర్మంగల దేవుని దగ్గరికి అనేక మంది ధర్మంగల బిడ్డలు వస్తారు కాబట్టి తప్పనిసరి నా బతుకు నేను బతకాలని చెప్పేసి నేను మెట్లకాడ నిలబడ్డానన్నప్పుడు నా కడుపులో వెళ్ళిపోయింది. నేను ఆ రోజే ఎంపీడీ గారితో నేను మాట్లాడినా, చాలా బాలరెడ్డి పాటకు జీతం మనకు పింఛన్ వచ్చిందా అని అంటే మొత్తం చూసిండు, ఈయన పేరు మీద భూమి ఏం లేదు, ఈయనకు పింఛన్ ఇవ్వమనంటే అదే రోజు మళ్ళీ హరీష్ అన్న గారితో మాట్లాడి ఆయనకు పింఛన్ ఇప్పించడం, ఇలా అయినంతలు అయినా బ్రహ్మాండంగా ఊళ్ళో ఈ కొడుకు దగ్గర కాల మీద కాలు వేసుకొని 4 పైసలు వేసుకొని ముసలి మనమల్ల కూడా ఇలా